రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమాన్ని బంగన్పల్లి నియోజకవర్గం అవుకు మండలం రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ ప్రసాద్ బాబు అధ్యక్షతన బంగన్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి చేతుల మీదుగా జగనన్న భూ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చల్లాల్ శ్రీలక్ష్మి, కాట్సాని తిరుపాల్ రెడ్డి, యువ నాయకులు కాట్సాని ఓపుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ నాయకులందరూ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే చిన్నారి మన చల్లా శ్రీలక్ష్మి మేడం గారికి పూలమాలను సత్కరించాలని సాగులున్న ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలా సాగు చేసుకున్న ప్రతి ఒక్కరికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకందరికీ పట్టాలు ఇస్తూ మరి నిరుపేదలైనటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎకరా చొప్పున భూ పంపిణీ మన ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగబోతుంది. కాబట్టి ఇదందరూ నిరుపేదలంతా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కానీ చదువుకోవాలి, పెద్దవాళ్ళకి పెన్షన్ రావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి, ఇల్లు ఉండాలి అన్నది జగనన్న ఉద్దేశము. ఇప్పుడు జగనన్న భూ పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రతి ఇంటికి ఏముంటుందంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మాకంటూ మాకొక పొలం ఉండాలి, మాకంటూ మాకొక భూమి అనే ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటి కళ నెరవేర్చినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారికి, దానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసినంత వరకు ఇలా ప్రజలకి పంపిణీ చేసే పట్టాల మీద కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ చూసింది లేదు. కానీ ఈరోజు మన పనగానపల్లి నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి అనే ఒక వ్యక్తి పట్టాలు పంపిణీ చేయకుండా ఈ విధంగా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. చాలా సందర్భాల్లో మన ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లో కానివ్వండి, వేదికల మీద కానివ్వండి ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది, భూములు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మనసున్న ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇదే విధంగా పేదలకు భూ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి ఎవరైనా ఎస్టీలో ఈ యొక్క ఫారెస్ట్ లో కూడా పొలాలు సాగు చేసుకుంటే కూడా అటవీ హక్కుల చట్టం కింద కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి ఇన్ని వందల వేల ఎకరాలు ఈరోజు ఈ నియోజకవర్గంలో భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా అవుకు నుంచే ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క పట్టా వల్ల మనము బ్యాంకు ద్వారా లోన్ తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ప్రభుత్వానికి ఏదైనా కూడా పంట నష్టం వస్తే కూడా మనము ఈ క్రాప్ ఉద్దేశించుకుంటే మనకు ఆ పంట నష్టం కూడా మనకు అకౌంట్లో ఈ యొక్క పట్టా వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఇంకా ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడే మా కుమారుడు చెప్పినాడు, ఆయన మైక్ పట్టుకుంటే కాట్సాని రామరెడ్డి అసమర్థుడు, కాట్సాని రామరెడ్డి అసమర్థుడు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నువ్వు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నావు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను మిగతా నియోజకవర్గం గురించి నేను మాట్లాడడం, అవుకు పట్టణంలో అవుకు టౌన్లో ఒక జానడు సిసి రోడ్డు ఎక్కడ వేసిన ఒక జానడు, ఒక అడుగు వద్దు ఒక జానడు ఏమన్నా సిసి రోడ్డు ఎక్కడైనా నీ 5 సంవత్సరాల కాలంలో ఒక జానడు సిసి రోడ్డు ఎక్కడైనా వేసినావా? అవుకు పట్టణానికి సంబంధించి మిగతా గ్రామాలు చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడదనుకోలేదు. ఒక ఇల్లు ఏదైనా అవుకు పట్టణానికి సంబంధించి ఒక ఇల్లు ఏమైనా ఇచ్చినావా, ఒక ఇంటి పట్ట ఇచ్చినావా, ఒక లోన్ ఇచ్చినావా, ఏం చేసినావు అవుకు పట్టణానికి చెప్పు. నీ 5 సంవత్సరాల కాలంలో ఇలా నేను ఈ అవుకు టౌన్ కింద ఈ కార్యక్రమం మంచి పని చేశాను,
అని చెప్పాలా